సో చూడండి, డిసెంబర్ 29 జరిగిన ఎగ్జామ్ యొక్క క్వశ్చన్స్ అన్ని కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే చూడండి, మ్యాథ్స్ కి సంబంధించి, జిఎస్ కి సంబంధించి కూడా డిస్కస్ చేద్దాం చూడండి. సో చూడండి, క్వశ్చన్ వచ్చేసరికి ఫస్ట్ యూనిట్ డిజిట్ నుంచి నిన్న కూడా క్వశ్చన్ అడిగాడు, ఈ రోజు కూడా క్వశ్చన్ అడిగాడు. వెరీ సింపుల్, నేను యూనిట్ డిజిట్ గురించి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. వీడియో ఉంటే చూడండి. సో ఫస్ట్ అయితే ఇక్కడ చూసుకోండి, 2 ఇచ్చాడు. ఆ తర్వాత పవర్ లో మనం లాస్ట్ లో ఉన్నాయి మాత్రమే తీసుకుంటాం, 12/4 తీసుకుంటాం. చేస్తే మనకి ఇక్కడ క్యాన్సల్ అవ్వడం జరుగుతుంది, 0 శేషం మిగులుతుంది. శేషం 0 మిగిలినప్పుడు మనం 2 to the power of 4 గా రాసుకోవాలి. 0 శేషం ఎప్పుడొచ్చినా సరే 4 గా రాసుకుంటాం మనం. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి, నెక్స్ట్ ఇక్కడ 9 ఉంది, ఆ తర్వాత ఇక్కడ 31 ఉంది. బై 4 చేసాం అనుకోండి, ఇక్కడ మనకి శేషం ఎంత మిగులుతుంది అంటే 3 మిగిలడం జరుగుతుంది. కాబట్టి ఇంటూ 9³ అని చెప్పేసి రాసుకుంటున్నాను చూడండి. 2 to the power of 4 అంటే 16, కాబట్టి నేను 6 మాత్రమే రాసుకున్నాను. ఎందుకోసం అంటే ఒకట్ల స్థానం మాత్రమే అవసరం మనకి. నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి, 9³ అంటే ఇక్కడ 9 × 9 × 9 అంటే ఇప్పుడు చూసుకోండి, సో ఇక్కడ 81 కావడం జరుగుతుంది. 81 × 9 అంటే 1 × 9 అంటే 9 కావడం జరుగుతుంది, కాబట్టి 9 ఉంటుంది. సో ఇప్పుడు చూసుకోండి, 9 × 6 అంటే ఇక్కడ 54, కాబట్టి చివరిగా 4 వస్తుంది. కాబట్టి ఒకట్ల స్థానంలోని అంకె ఏది అంటే 4 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇట్ ఇస్ వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ అనమాట. యూనిట్ డిజిట్ కి సంబంధించిన క్వశ్చన్ అనేది రెగ్యులర్ గా వస్తుంది, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఈ ఫార్మాట్ నిన్న కూడా అడగడం జరిగింది, వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి. 8 వస్తువుల కొన్న వేళ 5 వస్తువుల అమ్మిన వేళకి సమానం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయినా వాడు పొందేదేమి, లాభమా నష్టమా ఎంత శాతం అని చెప్పేసి అడగడం జరిగింది. 8 CP = 5 SP ఈక్వల్, ఎందుకోసం అంటే సమానం అన్నాడు కాబట్టి. ఇప్పుడు చూసుకోండి, CP/SP = ఇప్పుడు చూసుకోండి 5/8 అనమాట. సో సిపి ఆ తర్వాత ఎస్పీ. సో చూసుకోండి, ఇక్కడ 5 CP, ఎస్పీ వచ్చేసరికి 8. సో చూసుకోండి, ఇక్కడ ఎంత 5 కొన్నాం 8 కమ్మినాం అంటే ఎంత లాభం వస్తుంది, 3 లాభం వస్తుంది కొన్న విలువ నుంచి. కాబట్టి 5 × 100 చేస్తే మనకు ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇక్కడ ఒకట్లా, ఇక్కడ 20లా అంటే. సో ఇప్పుడు చూసుకోండి, 60% లాభం రావడం జరుగుతుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్, నిన్న కూడా అడగడం జరిగింది. నేను నష్టం వచ్చింది, ఈరోజు లాభం వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ కూడా మనకి రిపీటెడ్ గా అడుగుతున్నాడు కాబట్టి ఇటువంటి ప్యాటర్న్ కూడా చూసుకోండి. నెక్స్ట్ చూద్దాం చూడండి, క్వశ్చన్ లో ఏమన్నాడు, ఏ 40 డేస్ లో, బి 60 డేస్ లో, సి 80 డేస్ లో చేయగలడు ఒక పనిని. సో ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ ఎల్సియం తీసినట్లయితే 4, 6, 8 యొక్క ఎల్సియం ఎంత, 24, కాబట్టి ఇక్కడ 240 రావడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ కెపాసిటీ గురించి మాట్లాడితే ఇక్కడ 4 × 6, ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 6 × 4, ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 8 × 3. సో ఇప్పుడు చూసుకోండి, ఎప్పుడైనా సరే లివింగ్ జాయినింగ్ కాన్సెప్ట్ అనేసరికి ఒక లైన్ అనేది తీసుకోండి. సో ఇక్కడ వర్క్ అనేది స్టార్ట్ అయింది, ఇక్కడనేమో ఎండ్ అయింది. సో ఇప్పుడు చూసుకోండి, ముగ్గురు కలిసి ప్రారంభించండు కాబట్టి A+B+C అని చెప్పేసి తీసుకున్నాను. పని కంప్లీట్ అవ్వడానికి 11 రోజుల ముందు అంటే ఇక్కడ అనుకుందాం. సో ఓవరాల్గా ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే 11 అనుకోండి. 11 డేస్ ముందు ఎవరు పనిని వదిలి వెళ్ళారు, ఏ పనిని వదిలి వెళ్ళారు కాబట్టి ఏ వెళ్ళిపోతే ఇంకా ఎవరెవరు ఉంటారు, B+C చేశారు. సో ఆ తర్వాత ఏమైంది, బి కూడా 8 రోజుల ముందు అంటే ఇక్కడ 8 రోజుల ముందు ఎవరు వెళ్ళిపోయారు, బి వెళ్ళిపోయాడు, మిగిలింది ఎవరు, సి మాత్రమే అనమాట. సో చూసుకోండి, లాస్ట్ 8 డేస్ ఎవరు వర్క్ చేసిండ్రు అంటే సి మాత్రమే వర్క్ చేసిండ్రు. అండ్ ఇక్కడ 11 అంటే ఇక్కడ 3 డేస్ ఉంటాయి కదా, ఈ 3 డేస్ ఎవరెవరు వర్క్ చేసిండ్రు అంటే వీరిద్దరు వర్క్ చేసిండ్రు. సో మిగిలిన పని ముగ్గురు వర్క్ చేసిండ్రు. ఇప్పుడు 8 రోజులు లాస్ట్ సి ఒక్కడే పని చేసిండ్రు కాబట్టి సి యొక్క కెపాసిటీ ఎంత, 3, కాబట్టి 8 × 3 అంటే సి ఒక్కడే 24 యూనిట్లు వర్క్ చేసిండ్రు లాస్ట్ 8 డేస్ లో. అండ్ ఇద్దరు కలిసి చేసిండ్రు ఇక్కడ 3 డేస్, కాబట్టి 3 × ఇక్కడ చూసుకోండి బి మరియు సి ల యొక్క కెపాసిటీ ఎంత, ఒకళ్ళది 4, ఒకళ్ళది 3, కాబట్టి సో 7, కాబట్టి ఇక్కడ 3 డేస్ లో 7 7 7 అంటే 21 యూనిట్స్ కంప్లీట్ చేసిండ్రు. సో ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ 21, ఇక్కడ 24 అంటే చూసుకోండి 24 21 అంటే సో 45 యూనిట్స్ వరకు అయితే కంప్లీట్ అయింది. ఇంకా ఎంత మిగిలింది అంటే టోటల్ 240 నుంచి 45 తీసేసినాం అనుకో, మనకి 195 రావడం జరుగుతుంది. సో 195 యూనిట్స్ వరకు అయితే మిగిలి ఉంది. 195 యూనిట్స్ వరకు ఎవరెవరు చేస్తున్నారంటే ఏ మరియు బి మరియు సి చేస్తున్నారు కాబట్టి 195/A1 6, ఏ యొక్క కెపాసిటీ అండ్ బి యొక్క కెపాసిటీ 4, అండ్ సి యొక్క కెపాసిటీ 3, కాబట్టి 3. సో ఇప్పుడు చూసుకోండి, 195/13 చేసినాం అనుకో, ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 13 1, ఇక్కడ కూడా 13 1, అండ్ ఇక్కడ 6 మిగులుతుంది కాబట్టి 13 5 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి 15, ఇక్కడ వచ్చేసరికి 15 డేస్ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకోండి, టోటల్ వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఏంటంటే ముగ్గురు కలిసి 15 రోజులు చేసినారు, మళ్ళీ 3, తర్వాత మళ్ళీ 8, అంటే 15+3+8 అంటే ఓవరాల్గా ఎన్ని రోజులు పట్టినాయి అంటే 26 డేస్ పట్టింది అని చెప్పేసి చెప్పొచ్చు. ఇది ఫస్ట్ క్వశ్చన్, కొంచెం డిఫికల్ట్గా అడిగాడు, అంతకుమించి ఏమీ లేదు. నెక్స్ట్ చూద్దాం చూడండి, చూడండి 25/5=15 ఇచ్చాడు. అండ్ అదేవిధంగా చూడండి, 30/6=20 ఇచ్చాడు. అండ్ ఆ తర్వాత చూసుకోండి, నెక్స్ట్ 35/7=what అని చెప్పేసి అడిగాడు. సో ఇప్పుడు చూసుకోండి, ఈ రెండింటిని డివైడెడ్ బై చేసినాం అనుకో, 5 రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఎంత వచ్చింది, 5 వచ్చింది. ఆ తర్వాత చూడండి, ఈ రెండింటిని డివైడెడ్ బై చేసిన 5 నే వస్తుంది. సో ఇప్పుడు చూసుకోండి, ఈ రెండింటిని డివైడెడ్ బై చేసిన 5 నే వస్తుంది.
సో ఇప్పుడు చూసుకోండి ఐదో ఐదో ఐదు మాత్రమే వచ్చింది, బట్ ఇక్కడ 15 చేశాడంటే ఇక్కడ ఇంటూ 3 చేశాడు, ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి ఇంటూ 4 చేశాడు, ఆ తర్వాత ఇప్పుడు ఏం చేస్తాడంటే ఇంటూ 5 చేస్తాడు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఎంత అంటే 25 అని చెప్పి చెప్పొచ్చు. రీజనింగ్ రీజనింగ్ నుంచి వెరీ సింపుల్ క్వశ్చన్ అడగడం జరిగింది. ఇప్పుడు చూసుకోండి ఫస్ట్ వచ్చేసరికి ఏం అడిగాడు అంటే 1, 8, 27, ఆ తర్వాత 64, 125, నెక్స్ట్ వాట్ అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ వచ్చేసరికి క్యూబ్లు అనమాట, 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్, ఆ తర్వాత 5 క్యూబ్, నెక్స్ట్ ఏం వస్తాయంటే 6 క్యూబ్, అంటే 216 రావడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. సో చూసుకోండి వెరీ సింపుల్గా అడగడం జరిగింది. నెక్స్ట్ చూడండి ట్రిగ్నామెట్రీ నుంచి మనకి రెండు క్వశ్చన్స్ అడుగుతున్నాడు, వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అండ్ మెన్సరేషన్ నుంచి కూడా 2 మార్కుల వరకు ఖచ్చితంగా అడుగుతున్నాడు, శిలాజీన్స్ నుంచి కూడా 2 మార్కులు అడుగుతున్నాడు చూసుకోండి. సో చూడండి కొన్ని జీఎస్ క్వశ్చన్ డిస్కస్ చేస్తాను, మళ్ళీ మ్యాథ్స్ డిస్కస్ చేస్తాను చూడండి. సో బాబర్ తండ్రి అడగడం జరిగింది, బాబర్ ఫాదర్ అడగడం జరిగింది. సో చూసుకోండి ఉమర్ మీర్జా అండ్ ఆ తర్వాత తెలంగాణ గవర్నర్ అడగడం జరిగింది తమిళసై రీసెంట్గా, అందుకే అడిగారు, అందుకే కరెంట్ అఫైర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రీసెంట్ అయినాయని చెప్పడం జరిగింది. నెక్స్ట్ కేరళ సీఎం అడిగాడు విజయన్ పి విజయన్. నెక్స్ట్ జపాన్ పిఎం అడగడం జరిగింది, జపాన్ పిఎం ఇది నాకు తెలీదు, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఏమడిగాడు అంటే కెమిస్ట్రీ నుంచి ప్రోటాన్ ఎవరు డిస్కవర్ చేశారు అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇక్కడ నుంచి రెండు ఉంటాయన్నమాట, ప్రోటాన్ని డిస్కవర్ చేసింది గోల్డ్స్టైన్ డిస్కవర్ చేసింది ఎవరు అని చెప్పేసి అడిగారు, ఇది ఆన్సర్. అండ్ రూథర్ పాట్ విషయానికి వచ్చేసరికి చూడండి, ఇతను వచ్చేసరికి నేమ్ ప్రోటాన్ అని చెప్పేసి నేమ్ నామకరణం చేసిండు, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ అయితే అడిగాడు, నెక్స్ట్ అప్కమింగ్ లో కూడా అడగచ్చు ఈ క్వశ్చన్. నెక్స్ట్ చూద్దాం చూడండి, ప్రైమ్ ఫ్యాక్టర్ అడిగాడు, వెరీ సింపుల్ క్వశ్చన్. ఇక్కడ చూడండి బేస్ అనేది ప్రైమ్ గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడ చూసుకోండి 8, ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 9, ఆ తర్వాత ఇక్కడ 7 ఇవ్వడం జరిగింది. ఇక్కడ పవర్ లో 10 ఇచ్చాడు, ఆ తర్వాత ఇక్కడ 7 ఇచ్చాడు, ఆ తర్వాత ఇక్కడ 8 ఇచ్చాడు. సో ఇవన్నీ ప్రైమ్ గా ఉండేటట్టు చూసుకోవాలి, నేను ఇంతకు ముందే చెప్పడం జరిగింది లాస్ట్ డిస్కస్ చేసిన దాంట్లో. సో దీన్ని 2 క్యూబ్ గా రాసుకోవచ్చు, కాబట్టి 2 క్యూబ్ × 10 అని చెప్పేసి రాసుకుంటున్నాను. ఆ తర్వాత దీన్ని 3 స్క్వేర్ గా రాసుకోవచ్చు, 9 కాబట్టి ఇక్కడ, ఆ తర్వాత 7 ఆల్రెడీ ప్రైమే కాబట్టి అదే విధంగా ఉంచుతున్నాను. సో ఇప్పుడు 2 to the power of 30, ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 3 to the power of 14, ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 7 to the power of 8. ఇప్పుడు ఏమీ లేదు, ఇవన్నీ ప్రైమ్ ఉన్నాయి కాబట్టి ఘాతాలను కూడితే మనకి ప్రైమ్ ఫ్యాక్టర్ అయితే రావడం జరుగుతుంది. ఘాతాలను కూడండి, ఎప్పుడంటే ఇవన్నీ ప్రైమ్స్ అయినప్పుడు ఘాతాలను కూడితే మనకి ప్రైమ్ ఫ్యాక్టర్ అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఘాతాలను కూడదాం చూడండి, 30, ఆ తర్వాత 14, ఆ తర్వాత 8. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ 2 రావడం జరుగుతుంది, ఇక్కడ ఒకటి అంటే 52 అని చెప్పి చెప్పవచ్చు. సో ప్రైమ్ ఫ్యాక్టర్ ఎంత అంటే 52 అని చెప్పి చెప్పొచ్చు. ఈ రోజు ఈ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ విధానం చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎస్ఐకి సంబంధించిన క్వశ్చన్స్ కూడా రెగ్యులర్గా అడుగుతున్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్, వెరీ సింపుల్. సో చూడండి ఒక వస్తువుపై 14% వడ్డీ రేట్ ఇచ్చే అండ్ అదేవిధంగా 11% వడ్డీ రేట్ ఇచ్చే 2 సంవత్సరాల కాలానికి అప్పుగా ఇవ్వడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో లభించే ఎస్ఐ ఇక్కడ మనకి ఎంత ఇచ్చాడు అంటే 2726 ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు చూసుకోండి 2 సంవత్సరాలు అన్నాడు కాబట్టి, సో 1 ఇయర్కి 14% అయితే 2 ఇయర్కి ఎంత అంటే 28% కాబట్టి ఇక్కడ 28% వస్తుంది. అండ్ ఇంకొక అతనికి 11%కి ఇచ్చాడు కాబట్టి 11%కి 2 ఇయర్స్లో ఎంత వడ్డీ వస్తుంది అంటే 22%కి వస్తుంది. ఓవరాల్గా మనకి ఎంత వడ్డీ వస్తుంది అంటే 50% వడ్డీ వస్తుంది. ఇప్పుడు చూసుకోండి 50% = 2726 అయితే 100% = వాట్, అంతకు మించి ఏమీ లేదు క్వశ్చన్ లో. ఇట్ ఈస్ వెరీ సింపుల్, అడుగుణకారం చేస్తే 100 × 2726 బై ఇక్కడ 50 అనమాట, ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 2 రావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి ఇక్కడ వచ్చేసరికి 12, ఇక్కడ 1 అనమాట, ఆ తర్వాత ఇక్కడ 2 × 2 అంటే 4, 4 + 1 అంటే 5, ఆ తర్వాత ఇప్పుడు చూసుకోండి 2 × 7 అంటే 14, 14కి ఇక్కడ 4, ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 1 అనమాట, నెక్స్ట్ 2 × 2 అంటే 4, 4 + 1 అంటే 5, కాబట్టి ఇది మన ఆన్సర్ అని చెప్పి చెప్పవచ్చు. ఇక్కడ వచ్చిన తర్వాత 50% = 2726 ఇచ్చాడు కదా, ఇప్పుడు 100% ఏమవుతుంది అంటే డబల్ అవుతుంది, అంతకు మించి ఏమి లేదు కదా, డబల్ అవుతుంది అంటే 5, 4, 5, 2 అని చెప్పి చెప్పేయచ్చు. ఇట్ ఈస్ వెరీ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ విధంగా చూడండి, రీజనింగ్ నుంచి ABE = 8 ఇవ్వడం జరిగింది అండ్ ఆ తర్వాత ఇంకా KLO = వాట్ అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇప్పుడు చూసుకోండి A = 1, B = 2, C = 5, కాబట్టి ఈ మూడుని కూడితే 8 వస్తుంది కాబట్టి 8 రాశాడు. అండ్ K = మనకి తెలుసు 11 అండ్ L = తెలుసు మనకి 12, ఆ తర్వాత O = తెలుసు మనకి 15 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి ఈ మూడుని యాడ్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీకు ఎంత వస్తుంది అంటే, ఇప్పుడు చూసుకోండి 11, 12, 15 అంటే ఇక్కడ 8, ఇక్కడ 3 అంటే 38 అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ క్వశ్చన్ కూడా రావడం జరిగింది. నెక్స్ట్ అనాలజీకి సంబంధించిన క్వశ్చన్. సో చూడండి నెక్స్ట్ క్వశ్చన్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, సిరీస్ కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా అడుగుతున్నాడు, 3 నుంచి 4 అడుగుతున్నాడు. ఇప్పుడు చూసుకోండి ఇక్కడ 8 × 3 రావడం జరిగింది అండ్ ఆ తర్వాత ఇప్పుడు చూసుకోండి డివైడెడ్ బై 2 చేస్తే మనకి 12 వస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు చూసుకోండి ఈ సిరీస్ ఫాలో అవుదాం మనం, ఇప్పుడు 8 × 3 చేసాం అనుకోండి ఇక్కడ మనకి ఎంత వస్తుంది అంటే 36 అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ డివైడెడ్ బై 2 చేస్తే 18 వస్తుంది కాబట్టి మనం చేసింది కరెక్టే.
सो चूडी क्वेश्चन अच्छे मन की मेजर का रावे जरूरी मिगता क्वेश्चन अभी मल्ल डिस्क जरूरत ईवनिंग सिक्स आर 6:30 की खचित टोटल क्वेश्चन अच्छे डिस्क जरूर काबी खत 6:30 की चाने विजिटी अं टेलीग्राम ग्रूप जॉइन अवि मैथ्स विथ महेश तेलुगु अच्छी टाइप ऑफिशियल चैनल जरूरी टेलीग्राम की संबंधी जॉइन अवि अदे विधि चैनल सब्सक्राइब मर्चीपोद। थैंक यू सो मच फॉर वाचिंग।